హాయ్, వెల్కమ్ టు హంటర్నెట్. టెక్నాలజీ మనుషుల మధ్య బంధాలను పెంచుతోంది. ఖండాంతరాల దూరంలో ఉన్న ఒకరికొకరిని దగ్గర చేస్తుంది. కానీ కాలం వికటిస్తే అదే టెక్నాలజీ మనుషుల మధ్య చిచ్చు పెడుతుంది, సంబంధాలను తుంచేస్తుంది. సోషల్ మీడియా ముసుగులో కొందరు పెడుతున్న పోస్టులు రక్త సంబంధికులను సైతం బద్ధ శత్రువులుగా మార్చేస్తుంది. సోషల్ మీడియా ముసుగులు అపరిచితులతో ఆర్థిక సంబంధాలు కొనసాగిస్తే ఎదురయ్యే అనుభవాలపై మిమ్మల్ని అలర్ట్ చేయడానికి మీ ముందుకొచ్చింది హంటర్నెట్. ఇవాల్టి రోజుల్లో ఇంటర్నెట్ లేని ఇల్లు లేదు, నేరం జరగని ప్రాంతం లేదు. అలర్ట్గా లేకపోతే కేటుగాళ్ల కీచక క్రీడకు బలికాక తప్పదు. ఇంట్లోనే ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టుకుని గుట్టు చప్పుడు కాకుండా అమ్మాయిల జీవితాలతో చెలగాటమాడుతున్న ఓ నయవంచకుడి డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. దేవుని ముందు భక్తితో నిలుచున్న అతన్ని పోలీసులు ఎందుకలా లాక్కెళ్తున్నారు? అతను చేసిన పాపమేంటి? ఆ అమాయకుణ్ణి ఎందుకలా తీసుకెళ్తున్నారు? కనపడ్డ ప్రతి దేవుడికి దండం పెట్టే ఇతను పరమ దైవభక్తి కలవాడు అనుకోవద్దు. మహిళల పట్ల అమితమైన అభిమానం చూపే ఇతను స్త్రీలను గౌరవించే గొప్ప వ్యక్తి అంతకంటా కాదు. మరెవరో తెలుసుకోవాలందా? అయితే చూడండి ఈ మేకవన్నీ పులిని. హలో ప్రవలిక్ గారా, మీ పేరెంట్స్ ఉన్నారమ్మా? ఒక్కసారి పోమ్మా. నమస్తే అండి, నా పేరు ప్రసాద్, నేను కెమిస్ట్రీ లెక్చరర్ని. మీ పాప ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో మార్క్స్ తక్కువ వచ్చాయి. మీరు మీ అమ్మాయిని తీసుకుని కాలేజ్ దగ్గరికి వస్తే స్పెషల్ క్లాస్ ఇస్తాను. బెటర్మెంట్ కూడా యూజ్ అవుతుంది. అమౌంటా? అమౌంట్ ఏం లేదండి, బెస్ట్ స్టూడెంట్స్కి ఫ్రీ క్లాస్. ఓకే, థ్యాంక్ యూ. హలో రాధగారా, దిస్ ఇస్ సత్య అండి. జాబ్ ఇన్ఫో నుండి మాట్లాడుతున్నా. మీ కామర్స్లో 60% ఏమే కరెక్ట్? మీకు ఇంట్రెస్ట్ ఉంటే మా దగ్గర అకౌంట్ పోస్టులు ఉన్నాయి. మీరు ఓకే అయితే రిజ్యూమ్ తీసుకొని హైటెక్ సిటీ దగ్గర మా ఆఫీస్కి రండి. ఓకే, ఇప్పుడా టుమారో 10 AM. ఓకే. చూశారా ఇతని నైజం? దేవుని భక్తుల్లా ఉంటూ స్త్రీలను గౌరవిస్తూ ఆఫీసులో పెద్ద మనిషిలా వ్యవహరించే ఈ కీచకుడు ఎలాంటి దారుణానికి పాల్పడ్డాడో. కేవలం 10వ తరగతి ఇంటర్ అమ్మాయిలే టార్గెట్ గా చేసుకుని స్పెషల్ క్లాసెస్, జాబ్స్ ఇప్పిస్తానంటూ ప్రలోభాలకు గురిచేసి వారితో శారీరక సంబంధాలు కొనసాగించే నీచుడు ఎట్టకేలకు పాపం పండి పోలీసులకు పట్టుబడ్డాడు. చూశారా, పైన పటారం లోన లొటారం. పైకి పెద్ద మనిషిలా ఉన్నాడు, కానీ మనోడి బుద్ధి మాత్రం వంకర. తన చేతిలో ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది, ఇక తనకు అడ్డేముంది అనుకున్నాడు. ఒకే ఒక క్లిక్తో అమ్మాయిల వివరాలన్నీ డౌన్లోడ్ అవుతాయి. మరి డౌన్లోడ్ చేసిన వివరాలతో అతను ఏం చేశాడు? చూసారా ఏమీ ఎరగనట్లు అమాయకంగా కనిపిస్తున్న ఈ వ్యక్తి పేరు
కలకండ మధు, స్వస్థలం నల్గొండ జిల్లా మిరియాలగూడ. ఎంసీఏ చదివాడు. కొంతకాలం ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగం కూడా వెలగబెట్టాడు. ఆ తర్వాత హైదరాబాద్ ఫుడ్ కార్పొరేషన్ సంస్థలో మేనేజర్గా కూడా పనిచేశాడు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కావడంతో ఇంకేముంది, మనోడు ఫుల్ హ్యాపీ అని మీరు అనుకుంటున్నారా? కానీ ఇతగాడిది పాడుబుద్ధి. ఆఫీసులో సిస్టమ్ ముందు కూర్చొని నెట్లో అమ్మాయిల డీటెయిల్స్ డౌన్లోడ్ చేస్తాడు. అవి ఎవరమనుకుంటున్నారా, ఎస్ఎస్సి బోర్డు ఇంటర్మీడియట్ బోర్డు సైట్లోకి వెళ్ళి కేవలం అమ్మాయిల హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకుంటాడు. ఆ వివరాలన్నింటినీ ఒక బుక్లో రాసుకుంటాడు. ఆ తర్వాత మొదలవుతుంది అసలు కథ. నెమ్మదిగా వారి నెంబర్లకు ఫోన్లు చేస్తాడు. ఇంటర్నెట్ ద్వారా ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, డిగ్రీ ఎగ్జామ్స్ ఇవి రాసే వాళ్ళ వెబ్సైట్లో నుంచి ఇంటర్మీడియట్ చదివే అమ్మాయిల హాల్ టికెట్స్, డిగ్రీ చదివే అమ్మాయిల హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకుంటే హాల్ టికెట్స్లో పేరెంట్స్ యొక్క కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. అలాగే హాల్ టికెట్లో అమ్మాయి బయో డేటా అంతా ఉంటుంది కాబట్టి అది రిజిస్టర్స్లో ఎంటర్ చేసుకుంటాడు పర్మనెంట్గా ఉంచుకోవడం కోసం. ఇట్లా ఇంటర్నెట్లో స్టూడెంట్స్ యొక్క బయోడేటాస్ డౌన్లోడ్ చేసుకొని అవి రిజిస్టర్స్లో పర్మనెంట్గా ఉండిపోవటం కోసం రిజిస్టర్స్లో రాసుకొని వాళ్ళతో ఎప్పుడు కాంటాక్ట్ అయ్యి ఇక 24 అవర్స్ ఇదే జాబ్ అనమాట ఇతనికి. ఫోటోల్లో నచ్చిన అమ్మాయిలను సెలెక్ట్ చేసుకుంటాడు. ఆపై వారికి ఫోన్ చేస్తాడు. తను తాను లెక్చరర్గా పరిచయం చేసుకుంటాడు. మాటల్లో పెట్టి ఉద్యోగం కూడా ఇప్పిస్తానంటాడు. ఆపై ఇంటికి రమ్మంటాడు. కుషాయిగూడలో ఉన్న తన రూమ్కు పిలిపించుకుని అమాయక అమ్మాయిలపై అత్యాచారానికి పాల్పడతాడు ఈ ప్రబుద్ధుడు. తన మాటలు నమ్మి బుట్టలో పడ్డవారి వివరాలను 12 పుస్తకాల్లో నోట్ చేసుకున్నాడు. కొందరితో రిలేషన్స్ ఎంజాయ్ చేశాక ఓవర్ అని ఆ బుక్లో ఎంటర్ చేస్తాడు. తన మాయమాటలకు బుట్టలో పడని వాళ్ల పేర్లపై మాత్రం వేస్ట్ అని రాసుకుంటాడు. ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం ఓన్లీ అమ్మాయిలకు మాత్రమే చూపిస్తాడు. అమ్మాయిలను ఆ రూమ్కి తీసుకుపోయి అక్కడ ఈయన ఈ సెక్సువల్ అబ్యూస్ గురించి ఆ 2 రూము తీసుకోవడం జరిగింది. ఎవరైనా ఇతనికి ఒప్పుకోకపోతే భయపెట్టి అయినా సరే బ్లాక్మెయిల్ చేసి మరీ లొంగ తీసుకొని సెక్సువల్గా ఎంజాయ్ చేసేవాడు. ఆ 2 రూమ్లో ఇతని దగ్గర ఈ కండోమ్స్, కాంట్రాసెప్టివ్ పిల్స్, తర్వాత ఈ అమ్మాయిల బయోడేటాస్ ఉన్న రిజిస్టర్స్ ఇవన్నీ దొరికినాయి. నిందితుడి బండారం ఓ అమ్మాయి ఇచ్చిన ఫిర్యాదుతో బయటపడింది. రంగంలోకి దిగిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మధుని అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఇతనిపై కుషాయిగూడ సైఫాబాద్లతో పాటు మరికొన్ని పోలీస్ స్టేషన్లలో కూడా ఫిర్యాదులున్నాయని తేలింది. దీంతో పోలీసులు అతనిపై PD యాక్ట్ ప్రయోగించారు. ఒక పర్సన్, అతని పేరు కలకండ మధు, చాలా ఏలియసెస్ కూడా అతనికి ఉంది. వేరే వేరే పేరుతో అతను మోసం చేస్తున్నారు. శ్రీనివాస్ కానీ, సతీష్ కానీ, వెంకటరెడ్డి అట్లా. FCI ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఒక ఎంప్లాయీగా ఉన్నారు. ఇంతకుముందు ఇదే విధంగా కొన్ని కేసెస్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. అండ్ 22nd తేదీ మేము అతనికి అరెస్ట్ చేయడం జరిగింది. చూసారా, ఇంటర్నెట్తో అమ్మాయిలకు వల వేసి వేటాడిన ఓ కీచకుడి కథ. ఇప్పుడు ఫేస్బుక్కు బుక్ అయిన ఓ అమ్మాయి ట్రాజెడీ స్టోరీ చూసే ముందు హంటర్నెట్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్.